కీలేరికి వాత పెట్టడం అని ఒక సాంగ్ ఉంది, అది కరెక్ట్గా నరేంద్ర మోడీకి ఆప్ట్ అవుతుంది అన్నమాట. మాల్దీవులకి ఇప్పుడు వరుసబెట్టి షాకుల మీద షాకులు. మాల్దీవులకి ఎక్స్పోర్ట్స్ ఆపేసేటప్పటికి బియ్యం 400 రూపాయలు, ఉల్లిపాయలు 300 రూపాయలు, కోడిగుడ్డు 45 రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో చైనా వాడు ఏమన్నా ఆదుకుంటాడంటే అని ఆడుకోడు. అలాగే టూరిజం 5వ పడిపోయినటువంటి పరిస్థితి. భారత్ నుంచి వెళ్ళే టూరిస్టుల సంఖ్య క్రమంగా దెబ్బతింటుంటాయి. ఇప్పుడు తాజాగా మన సముద్ర జలాల్లో మాల్దీవులు వచ్చేసి చేపల వేట చేసుకున్న మనం చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మన సముద్ర జలాల్లోకి వాళ్ళని అనుమతించట్లేదు. దీంతో అక్కడ తిరుగుబాటు ప్రారంభమైంది. దాంతో ఇక మోడీ సర్కార్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది మాల్దీవులు. తాజాగా చూస్తే ఫిషింగ్ బోట్లను భారత ఆర్మీ, తాజాగా తమ దేశానికి చెందిన ఫిషింగ్ బోట్లను భారత ఆర్మీ అడ్డుకుందని, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో సమగ్ర వివరాలు సమర్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికారికంగా లేఖ రాసింది. తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తే అడ్డగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. దీని మీద ఇప్పటిదాకా భారత్ స్పందించలేదు. జనవరి 31 ఈఈజెడ్లో మాల్దీవులకు చెందిన 3 ఫిషింగ్ బోట్లను భారత ఆర్మీ అడ్డగించినట్టు లేఖలో పేర్కొంది. మాల్దీవులు ఈఈజెడ్ పరిధిలో వేట సాగిస్తున్న బోట్లను ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను ఉల్లంఘించి ఎందుకు అడ్డగించాల్సి వచ్చిందో తెలియజేయాలని కోరింది. ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెందిన 246, 253 బృందాలు ఈ ఘటనకు పాల్పడినట్టు తెలిపింది. మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయుజ్జు ఈ రత్స అయితే ఏంటంటే అది భారత ప్రాదేశిక జలాల్లోకి వాళ్ళు అడుగు పెడుతున్నారు. ఇదివరకు వేట నడవనిచ్చేవాళ్ళం, ఇప్పుడు రిస్ట్రిక్షన్ చేస్తున్నాం. దాంతో కంగారు పడాల్సి వస్తుంది అన్నమాట.